జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మహాపుణ్యక్షేత్రం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పీ సింధు శర్మ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కొండగట్టు ఆలయ అధికారి అమరేందర్, ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి తగిన పటిష్ట ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో సమీక్ష చేశాం. ముఖ్యంగా కోనేరులో ఇక్కడ తాగునీటు ప్రాబ్లం లేకుండా చేయడానికి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినా కానీ పంప్స్ ప్రాబ్లం వల్ల కొంచెం ఆ నీళ్లు పైకి రావడం లేదు, దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. సో అట్లీస్ట్ రెండో ఒకసారి కోనేరులో నీళ్లు నిండే విధంగా, అదేవిధంగా భక్తులకి రేపు సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఒకే రోజు వస్తారు ఆ హనుమాన్ జయంతి రోజు. దానికి కావాల్సిన ఏర్పాట్లు దర్శనం గురించి కానీ, లేకపోతే వసతి గురించి కానీ, లేకపోతే తాగునీటి సౌకర్యం గురించి కానీ, లేకపోతే దర్శనం చేసుకోవడానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలి కానీ, ఇలాంటి పార్కింగ్ ప్లేసెస్ కానీ, అండ్ అదేవిధంగా టెంపరీ టాయిలెట్స్ కానీ, చలివేంద్రాలు కానీ, అదేవిధంగా లడ్డూ ప్రసాదాలు కానీ, ఇవన్నీ కొంచెం అన్నీ క్షుణ్ణంగా శాసనసభ్యులు గారు మేము అందరం రివ్యూ చేయడం జరిగింది. సో అవన్నీ తగినంతగా ఏర్పాటు చేసాం. ఎక్కడ వచ్చే భక్తునికి అసౌకర్యం కలగకుండా మంచిగా వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వాదాన్ని గురించి 29 జరిగేటువంటి పెద్ద జయంతి కార్యక్రమానికి రోజు గౌరవ కలెక్టర్ గారితో సమీక్ష నిర్వహించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చినటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు అవడంతో పాటుగా ఇక్కడ ఎలాంటి మహిళలు వచ్చినా మరి భక్తులందరూ కూడా వాష్రూమ్స్ గతంలో చాలా ఇబ్బంది ఉంటాయి. తర్వాత కోనేరులో కూడా రెగ్యులర్గా వాటర్ లేనటువంటి ఇబ్బందిని గౌరవ కలెక్టర్ గారు నేను ఇద్దరం కలిసి చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి రేపటి నుంచి 2 రోజులకు ఒకసారి కొత్త కోనేరులో నీరు రాబోతుంది. భక్తులకు ఇలాంటి షవర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాష్రూమ్స్తో పాటుగా మరి పార్కింగ్ స్థలాన్ని కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చినటువంటి కౌంటర్స్ కూడా లడ్డూలు కానీ, తర్వాత వాటర్ ప్యాకెట్స్తో పాటుగా చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసి మరి వచ్చినటువంటి వారు మంచినీటి సౌకర్యాన్ని కలిగించడంతో పాటుగా మెట్ల ద్వారా ఈసారి చాలా చక్కగా లైటింగ్ ఆరెంజ్ చేసి